నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మైసూర్ యాత్ర 4 రోజులండి? 5 రోజులు వెళ్ళి 4 రోజులు. ఓకే, బాగా సంతోషంగా అంటే చక్కగా జరిగిందా యాత్ర? వెళ్ళి ఎంజాయ్ చేశారా అనలేను, ఎందుకంటే మీరు వెళ్ళింది గుళ్ళుకి గోపురాలకి కాబట్టి. మేము యాత్ర అంటే మేము ఎక్కడికైనా వెళ్ళటం అంటే గుడి అంతే. గుడులు గుడి కాదు, గుళ్ళు గుళ్ళు ఆలయాలే ఉంటాయి, ఎక్కువగా ఆలయాలే. ఏవో జనరల్ ప్లేసులు ఊరికే అలా చూసేస్తాం, కానీ అంటే మన మనసు అక్కడ రంజిల్లదు. ప్రథమంగా ఆలయాలే, ఆలయాలే. ఏవో పువ్వులు గీవులు చూస్తే, నాకేమో పువ్వుల చెట్లు చూస్తే ఉత్సాహం రాజయ్య, నాకు బాగా ఉత్సాహం వచ్చేది కూరగాయలు పళ్ళ మొక్కలు చూస్తేనే ఎక్కువ ఆనందంగా ఉంటుంది నాకు. పువ్వులు ఊరికే చాలా బాగున్నాయి, బాగున్నాయి అంట అంతే, అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుందాం ఉద్దేశాలు కూడా రావు నాకు, అదే ఊరికే చూస్తుంటాను. కూరగాయలు అయితే అస్సలు, బొప్పాస్ చెట్లు కనపడినా సంతోషమే నాకు. అంచేత మా యాత్రల్లో కొంచెం పిల్లలుంటే ఏదో కాస్త కూరుకు లాంటి చోటుకి వెళ్తే కాఫీ చేయమని తోటలని వెళ్ళాము అలా కూడా. ఈసారి ట్రిప్ లో అది పెట్టుకోలేదు. ఏమేమి చూసి వచ్చారండి, ఏ ఆలయాలను దర్శించారు? ప్యూర్ టెంపుల్ టూరిజం అనమాట ఈసారి. అంటే మేము యాక్చువల్గా ఏమనుకున్నాం అంటే, నిజానికి ఇది కార్లో వెళ్ళవలసిన జయా, ఒక చిన్న పొరపాటు చేసాం. ఇవి మామూలుగా మనం ఫ్లైట్లు రేట్లు అలా చూస్తున్నప్పుడు మైసూర్ ఫ్లైట్లు చాలా చీపు, చాలా తక్కువలో వెళ్ళిపోతాం, టైం కలిసి వస్తుంది. మెయిన్ టైం ఒకటి ఆలోచిస్తాం, ఇది ఊహించాం, అంత కలిసి వచ్చింది ఏం లేదు. లేదా చెప్తా, చెప్పాలి ఇది కొంచెం ఓపెన్గా చెప్తే ఇలా చేసే వాళ్ళకి కొంచెం ప్లాన్ బాగుంటుంది అనిపించింది. జనరల్గా మనం ఇక్కడ నుంచి పొద్దునే బయలుదేరామనుకో కార్లో, బెంగళూరు మధ్యాహ్నం 2-2:30 వెళ్ళిపోతాం, అక్కడి నుంచి ఒక 3-4 గంటల్లో మనం మైసూర్ వెళ్ళిపోతాం. సాయంత్రం అయ్యేసరికి మైసూర్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. చిన్న కార్లు అయితే చెప్పలేను, కానీ కాస్త పెద్ద కార్ అయితే కంఫర్టబుల్గానే 4 జామన వెళ్ళిపోవచ్చు. 2 చోట్ల ఒకసారి బ్రేక్ఫాస్ట్కి ఒకసారి లంచ్కి ఆగిన, ఈవినింగ్కి మైసూర్ చేరిపోతాం. సాయంకాలం చాముండి హిల్స్ చూసేయచ్చు, రాత్రికి మహారాజా ప్యాలెస్ చూసేయచ్చు. పాతకాలంలో ఒకసారి ఈ ట్రిప్ చేసాం. ఇది టైం కలిసి వస్తుంది అనుకుని ఫ్లైట్లు చూస్తే మైసూర్ ఫ్లైట్లు 11,000లో 2 and fro అయిపోతాయి. 11,000లో 2 and fro చీప్ కదా అని ఫ్లైట్లో ప్లాన్ చేసాం. మా ఫ్రెండ్ ఒకరు ఏమైనా ప్లాన్ చేశారా అని అడిగితే మైసూర్ వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్పాం. చెప్పేసరికి వాళ్ళిద్దరు భార్య భర్త, మేము ఇద్దరమే, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంచుమించుగా అంతే, ఎవరి చదువుల్లో వాళ్ళు ఉన్నారు. కారు కాదా అన్నారు ఆయన అక్కడికి. కాదు, ఫ్లైట్ బాగా చీప్గా ఉంది, పోదామని చెప్పాం. వాళ్ళు కూడా వచ్చేటప్పుడు మేము కార్ ప్లాన్ చేస్తే బాగుండేది, కానీ చేయలే. ఆయన డ్రైవ్ చేస్తారు, ఈయన డ్రైవ్ చేస్తారు, ఇద్దరివి మంచి కార్లే, ఏ కార్ వేసుకెళ్ళినా సరిపోయేది. అలా ఆలోచన, ఫ్లైట్ పిచ్చలో ఉన్నాం కదా, సరే వాళ్ళు మేము ఒకటేసారి బుక్ చేసేసాం. మేము చూసిన రోజున 11,000, బుక్ చేసిన రోజున 13,000 అయ్యింది. దిగాం కదా అని చేసాం. అక్కడి నుంచి ఒక కార్ బుక్ చేసుకున్నాం. మామూలుగా అట్లా చేసాం, ఇది వరకు కూడా చేసాం. ఫ్లైట్లో వెళ్ళిపోతే అక్కడ ఒక కార్ లోకల్ కార్ తీసుకుంటే సరిపోతుంది అని. స్విఫ్ట్ డిజైర్ ఇస్తానన్నాడు. మేము ఇదేమో ఆదివారం మార్నింగ్ ఫ్లైట్ అంటే 1 గంట ఫ్లైట్కి 2 గంటల ముందు రమ్మన్నారు. బా, అంటే 11 ఇంటికి వెళ్ళిపోవాలా? మనం ఇది లెక్కేసుకోండి, లెక్క పెట్టుకోము మనం. దాని అంటే 10 ఇంటికి బయలుదేరాలా? అంటే 9:30 మనం అన్నం తినాలా? మళ్ళీ తిన్నదో టిఫిన్ తిన్నదో ఏదో గిన్నె దొన్నదో ఓకుని కొంపగోడు సర్దాలా? ఆదివారం రోజంతా ప్రయాణానికే సరిపోయింది. అదేదో కార్లో పోతే తెల్లవారుజామున పోయాము. మనము ఫ్లైట్ అంటే ఒక 1 hour జర్నీ అనుకుంటాం, కానీ దానికి ముందు జరిగే ప్రాసెస్, దానికి తోడు మనం ఉండేది ఇక్కడ కాశీ రామేశ్వరం, అదేమో ఊరు అవుతలేప్పుడు నాకైతే విజయవాడ వెళ్ళిపోతాం అనిపిస్తుంది ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళే బదులు. అదే, ఇది సరే చేసాం. మొత్తానికి వెళ్ళి దిగేసరికల్లా, దిగి అతనేమో కారు ఎయిర్పోర్ట్కి తెచ్చిస్తానన్న వాడి కారు వద్దని మేమే వస్తామన్నాం. ఓహో, స్విఫ్ట్ డిజైర్ అని చెప్పాడు. స్విఫ్ట్ 15 ఏళ్ల పాతది చూపించాడు. ఈ స్విఫ్ట్లో మీరు 4 ఇంత ట్రిప్పు 4 రోజులు తిరగటం కొంచెం అతనితో బాధించేసరికల్లా ఆకలేపదే మానేసేయండి అన్నాడు. వాడికి 500 అడ్వాన్స్ ఇచ్చాం, 500 వదిలేసాం. సరే బాగా ఆలోచించుకుని మనమే ఓ ట్యాక్సీ తీసుకుందానులే, సరే కానీ చూద్దాం 4 మీద ఓకే కదా అని సరిపోయి అతని కారులో వెళితే వాళ్ళు ఏదో ఐడియా ఇస్తానన్నాడు. వాడు ఇచ్చిన ఐడియా ఏమీ లేదు, 500 పోయినాయి. అక్కడి నుంచి జాగ్రత్తగా ఈ మన మహారాజా ప్యాలెస్కి అటువైపు 4 వైపులా దారులు ఉన్నాయి కదా, నార్త్ స్ట్రీట్ వైపుకి వెళ్ళాము. అక్కడి నుంచి కొంచెం యువతలకి జగన్మోహన్ ప్యాలెస్ అని ఇంకో ప్యాలెస్, అవును, దాన్ని ఎదురుకుండా ఉన్న ఒక హోటల్లో రూమ్స్ తీసుకున్నాం మేము. బాగానే ఉంది, మరి అంత టూ కాస్ట్లీ ఏం కాదు, పిల్లలు లేరు కాబట్టి పెద్ద ఏసీ అవసరం ఉన్న వాళ్ళం కూడా కాదు, ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి, బాగానే ఉన్నాయి, ఏసీ రూమ్లు ఉన్నాయి. సరే ప్యాలెస్ ఎదురుగుండానే
మూడు రోజులు ప్యాలెస్, అయ్యో ఈ ప్యాలెస్ ఎలా చూస్తాం ఎలా చూస్తాం అనుకుంటూనే ఉన్నాం. ఆ ప్యాలెస్ చూడనివ్వలేదు. మేమేమో పొద్దునే బయలుదేరటం, వాళ్ళేమో 9:30 అయితే కానీ దిగరు. మేమేమో సాయంకాలం చీకటి పడి రావటం, చీకటి పడేసరికి వాళ్ళు మూసేస్తారు. పెద్ద ప్యాలెస్ ఎంత బాగుందో. అవునా? సరే దిగాం. దిగాక కాస్త ముందు స్నానాలు చేసేసి మళ్ళీ మా కాలు చేతులు కూడా ఫ్రెష్ అయ్యాము. అయ్యాక చాముండి హిల్స్ వెళ్ళిపోదాం అనుకున్నాం. ఈ క్యాబ్ అబ్బాయి ఎవరైతే మమ్మల్ని అక్కడికి చేర్చాడో అతనితోటే మాట్లాడుకుని, బాబు చాముండి హిల్స్కి తీసుకెళ్తావా అంటే చాముండి హిల్స్కి వెళ్ళిపోయి, ఇది వరకు చాముండి హిల్స్కి వెళ్ళినప్పుడు చాముండిని మాత్రమే, అమ్మవారిని మాత్రమే దర్శనం చేసుకుని దిగేసాం మా సొంత కారులో. ఇంకా ఈ కొండ మీద ఏముంటాయో చూద్దామన్న ఆలోచన ఆనాడు అసలు రాలే. 7-8 నాడు తట్లేదు. కూరుకు వెళ్ళిపోయే హడావిడి, మాకు పిల్లలు ఉన్నారు అప్పుడు, కూరుకు గోల. ఈసారి మాత్రం చాముండి హిల్స్ మీద కొండ మీదకి వెళ్ళేసరికల్లా సాయంకాలము ఇదేదో ఉంది, అభిషేకం లాంటిది ఏదో ఉంది, అలంకారం అవ్వాలి, ఒక గంట గ్యాప్ ఉంది. మేము అక్కడ ఎక్కడ తిరుగుతుంది, ఈ తారాలు తాళ్ళు అమ్మే ఒక అతను, అవతల ఇంకో సెంపుల్ ఉందండి మహాదేవ మందిరం చూసిరండి, రెండు గుళ్ళు అన్నాడు. కానీ చీకటి, ఈ అమ్మవారి గుడి దేదీప్యమానంగా వెలిగిపోతూ జనాలు తామరతంపరగా కుప్పలు తెప్పలుగా ఈ గుళ్ళు గుడి వాకిట్లోనే కనపడతారు మనకి. అవును, అది అంత చీకటి కదా, కను చీకటి. అవతలున్న మహాదేవ మందిరానికి అసలు లైట్లే లేవు. ఎట్లా ఉందండి, కిందకుందా టెంపుల్? కొంచెం పొట్టిగా ఉంది. కాదు, అక్కడే చాముండికి మనం ఎదురుకుండా వెళ్ళడానికి, ఫోటోలు తీసుకోవడానికి వెళ్తామా, గోపురం కనపడుతుందా, మనం కుడి వైపు నుంచి ఎంటర్ అవుతాం, మనం నుంచున్నప్పుడు ఇలా ఎంటర్ అవుతాం కదా, ఎడం వైపుకి కొంచెం ముందుకి, పైనే పైనే 10 అడుగులు. మనం ఆ పక్కకు చూస్తే చీకటిగా కనపడుతుంది, అక్కడ ఏం లేదనుకుంటాం మనం. మహా అయితే దేవాలయంలో పనిచేసే వాళ్ళు ఉన్నారని భావిస్తాం, కాదు, మహాదేవుడు ఉన్నాడు, లక్ష్మీనారాయణుడు ఉన్నాడు, ఇద్దరున్నారు. బాగున్నాయండి ఆలయాలు, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ మహాదేవ మందిరంలోకి వెళ్తే అబ్బా ఎంత బాగుందో. దానికి ఒక ముందు ఒక గేట్ కనపడింది. ఇక ఆయన ఎవరో కన్నడ ఆయన కనిపించారు, అయ్యవారు ఇలా వెళ్ళొచ్చా అంటే ఇక్కడంతా కచరాగా ఉంది, ముందు గేట్ ఉంటుంది వెళ్ళండి అన్నాడు. నిజంగా దీపాలు లేవు జయ, ఆయన వైభవం అంతా భార్యకి కట్టబెట్టి ఆయన మాత్రం ఎంత సింపుల్గా కూర్చున్నాడు. మా నేను అలా అంటే మా వాళ్ళని ఎవరు, మేమేమో సింపుల్ ప్యాంట్ చొక్కా వేసుకుంటే మీ ఇద్దరు దగదగాయమానంగా పట్టుచీరలు కట్టుకోవాలా, ఎప్పుడు అంతే అని, ఎప్పుడు అంతే ఆడవాళ్ళు వడ్డాణాలు గిడ్డాణాలు అన్నీ పెట్టుకుని తయారవుతారు, భర్త సంపద అంతా భార్య చూపిస్తుంది, వాళ్ళేం పెట్టుకుంటారు, ఓ ప్యాంటు షర్టు వేసుకుంటారు, మహా అయితే కొంచెం ఖరీదైన బట్టలు వేసుకుంటారు అంతే. కానీ దగదగాయమానంగా ఉండే అవకాశం మగవాళ్ళకి లేదు, భగవంతుడు ఇవ్వలా వాళ్ళకి, మనకే ఇచ్చాడు అంతా. ఎంత సింపుల్గా ఉందో, మెట్లు వెళ్తే గోపురం లాగా లేదు, ఒక మండపం లాగా ఉంది, వెనక్కి ఉంది చిన్న గోపురం. చాలా పెద్ద దేవాలయం అది కూడా, పెద్ద దేవాలయము, చక్కటి ప్రతిమా స్వరూపం, చక్కటి శివలింగం, వాకిట్లో ఒక నంది, లోపల అయ్యవారు ఎదురుగుండా ఒక నంది. ఆ నందీశ్వరుడు ఇట్లా సూటిగా లేడు పరమేశ్వరుడికి, ఇట్లా పక్కకున్నట్టున్నాడు, పక్కకున్నాడు. ఆ ధ్వజస్తంభానికి 4 వైపులా ఉన్నాయి ప్రతిమలు, ఎంత ముచ్చటగా ఉన్నాయో. గణపతి మూషిక వాహనం మీద ఎలా కూర్చున్నా అంటే నందీశ్వరుడి మీద శివుడు కూర్చున్నట్టు కూర్చున్నాడు. ఆ ఫోటో తీసుకున్నాను నేను, భలే బాగున్నాడు, ప్రశాంతంగా ఉంది. అక్కడంతమంది కొట్టు చచ్చిపోతున్నారు చాముండేశ్వరి ముందు, ఎవరు లేరు, ఓ 25 మంది ఉన్నారేమో, ఎంతసేపు నుంచున్నామో లోపల. ప్రశాంతమైన దర్శనం, హాయిగా కూల్గా కులాసాగా ఉన్నాడు శివుడు. అయితే బయటకు వచ్చేసరికి 7 అయిపోయింది. వెనక ఇంకో గుడి ఉంది అంటే అంతా చీకటి, గుయ్యారం ఏమీ కనపడదు, లైట్లు లేవు, మనకి వాంటెడ్ అని తెలియదు కదా, గుడి ఎక్కడని వెతికి నడుస్తాము తెలియలేదు. సరే ముందు వెనక ఆడి చూద్దాంలే అని వచ్చేసాం. వచ్చేసి చాముండేశ్వరిని చూసాం, అమ్మవారి అపూర్వమైన సౌందర్యం, చిన్న ప్రతిమా స్వరూపంలో ఆ లోపలికి వెళ్తుంటేనే చాలా ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది జయ. ఒక మనం చాముండేశ్వరి అనగానే ఒక పెద్ద స్వరూపం ఎలా ఊహించుకుంటాం, ఎట్లా అనుకుంటూ ఉంటాం, చెండి చాముండి అనగానే ఒక భీకర ఉగ్ర స్వరూపం, అంటే స్ఫుటంగా కనపడే రూపం అనుకుంటాం. చిన్న స్వరూపమైన చేసే అలంకారము అది మహా అందంగా ఉంటుంది. ఎంత పుష్పాలంకరణ ఉందో, బ్రహ్మాండంగా ఉంది. ఆదివారం రాత్రి చూసాం. జనం బాగున్నారా రమ్మగారు? ఉన్నారు బ్రహ్మాండంగా, సొల్లుగా తోపులాటతోటి, కానీ దర్శనం బాగా అయింది. బయటకు వచ్చాం, ఈ పక్కన కూర్చున్నాం, ఎవరో మనకి నన్ను గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు కదా, తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు,
చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, మన వైపు కుప్పం నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరెవరో పలకరించారు. కుంకుమ ఏదో ఒకటి రెండు పొట్లాలు కుంకుమ తీసుకున్నాము. సరే తీర్థము అవి తీసుకుని ఈ మూల ఇంకొక ఏదో వృక్షం ఏదో కనపడుతూ ఉంటుంది, అక్కడ దండం పెట్టుకుని ఇలా తిరిగి వస్తే మనకి అమ్మవారి దగ్గరికి వెళ్తుంటేనే ఎడం చేతి వైపు పెద్ద హనుమాన్ ఇది కనిపిస్తుంది. ఆంజనేయ స్వామికి దండం పెట్టుకునే మనం అమ్మవారి వైపుకి వెళ్తాం, అట్లాగే కనిపిస్తుంది. అయితే మళ్ళీ హనుమాన్ దాకా వెళ్ళేసరికి కొంచెం ఖాళీగా ఉంది. ఇంకోసారి వెళ్తావా అని మా అనేసరికల్లా మళ్ళీ అటు వెళ్ళి అందులోకి వెళ్ళాం. రెండోసారి విపరీతమైన జనం, ఫస్ట్ టైమే ఫ్రీగా చూసాం, అయినా సరే దర్శనం బ్రహ్మాండంగా అయింది. బాగా నలిగిపోయాము రెండోసారి. ఏమిటో అదొక సంతోషం, అంతే మళ్ళీ చూద్దామనిపిస్తుంది. సరే ఈ దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. రాత్రి చక్కగా అమ్మాయి మహారాజా ప్యాలెస్ చుట్టూతా తిరిగాం. బాగా లైట్లల్లో మా బాగుంటుంది, ఫుడ్ బాగా దొరుకుతుంది చక్కగా. చుట్టుపక్కల జనం ఉన్నారు బాగానే. ఇది ఆదివారం కూడా అయింది కదా ఈవినింగ్. మేమకి సెలవులు మొదలైనవి కదా అమ్మగారు. సాయంత్రం మేము వెళ్ళేసరికి మహారాజా ప్యాలెస్ చుట్టూతా జనం ఉన్నారు. ఇది వరకు చూసాం, ఈసారి ప్యాలెస్ చూడొద్దు అనుకున్నాం మేము. ఇంకేముంది పెద్ద పిల్లలు లేరు, మేమే కదా పెద్దవాళ్ళం, అంత సరదా ఏం లేదు నిజానికి. కానీ చూపించారు. ఓకే. అయితే మర్నాడు మేము ఏం ప్లాన్ చేసుకున్నాం అంటే మేము మా పెట్టుకున్న ప్లేసులు లెక్క పెట్టి కొన్ని పెట్టుకున్నాం. కాదండి, పైన ఇంకొక ఆలయం అన్నారు, ఇంకా వెళ్ళలేదా? మర్నాడు మంగళవారం చూపించాడు, ఆయన ఏం ఊరుకోలేదు, ఆయన్నే చూస్తావా నన్ను చూడవా అన్నాడు. మళ్ళీ చూసాం. ఈ మొదటి రోజున ఇది చేసాం. సోమవారం పొద్దున ప్లాన్ ఏంటంటే ట్యాక్సీ డ్రైవర్కి పొద్దు ముందే చెప్పేశాము. పొద్దున్నే బయలుదేరి మేల్కోటై వెళ్ళాలి. ఒకటి మేల్కోటై మీకు ఐడియా ఉంటుంది కదా. తర్వాత ఆది చుంచనగిరి, ఇది ఒకటి వెళ్ళాలని. తర్వాత ఏమో మళ్ళా ఇవి రెండు కాకుండా శ్రీరంగపట్నం, ఈ మూడు ప్లేసులు చూద్దాం అనుకున్నాం. వీటిలలో ఆది చుంచనగిరి ఎక్కువ దూరం మైసూరు నుంచి. మేము బెంగళూరులో దిగి మైసూర్ వచ్చి ఉంటే కారులో ఈ దారిలో చూసుకుంటూ వచ్చేసేవాళ్ళం మూడు కూడాను, చూసేవాళ్ళం. కానీ ఏమైంది, మేము మైసూర్ ఫ్లైటే తీసుకున్నాం కదా, అప్పుడు ఆలోచించాం పోనీ బెంగళూరు ఫ్లైట్లు దిగేసి అక్కడ ఒక కారు తీసుకుని మైసూర్లో కారు వదిలేసేయటానికి. ఎవ్వరూ అలా కుదరలా మాకు. జూమ్ కార్ కుదిరేది బహుశా, జూమ్ కార్ మరీ ఎక్స్పెన్సివ్, అది వద్దనుకున్నారు. అందుకని సరే ఇలా చేసాం. ఆది చుంచనగిరికి వెళ్ళారు. ఈ ఆది చుంచనగిరి పేరు విన్నావా నువ్వు? విన్నాను రమ్మ గారు, కానీ క్లియర్గా తెలియదు నాకు. విన్నా. ఎంత బాగుందంటే వర్త్ వాచింగ్ టెంపుల్, అది చూడవలసిన క్షేత్రం. ఇది నేను మా టీవీలో చేసినప్పుడు, వాళ్ళకి దేవాలయ దర్శనాలు చేశారు కదా, ఆ చేసినప్పుడు ఈ ఆది చుంచనగిరి గురించి చెప్పాను నేను. ఓహో. యాక్చువల్గా నేను అప్పుడు చూడలేదు. దాని గురించి తెలుసుకుని వాళ్ళు ఒక రైటర్ ఒక నోట్స్ రాసిస్తే వాళ్ళు ఇచ్చిన మొత్తం ఫుటేజ్ అంతా చూసి అప్పుడు చెప్పాను. ఇంకా బాగుందంటే ఏం స్వామండి, భైరవ క్షేత్రం, అష్టభైరవులు ఉన్నారు, 108 మంది భైరవులు కూడా ఉన్నారు దేవాలయంలో. ఎంత గుడి అంటావు అది, ఎంత పెద్ద ప్రాంగణం అంటే ఇట్లా కొండకి ఆనుకుని ఉంది జయ. మనం మెట్లెక్కి కూడా వెళ్ళచ్చు. ఇటు నుంచి పక్క నుంచి కారు పైకి వెళ్ళి అనుకుంది. ఇది కొండ అయితే ఇది క్షేత్రం అనమాట. ఇట్లా 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 కొండ మీదకి పెంచుకుంటూ పోయారు. కొండ మీద తొలుత ఈ ఆదిచుంచనగిరి పీఠాన్ని స్థాపించిన స్వామీజీ అక్కడ తపస్సు చేశారట. ఇట్లా కిందకి ఇలా నిర్మించుకుంటూ వచ్చారనమాట. ఎంత బాగుందో చెప్పరాని అద్భుతమైన క్షేత్రం. చక్కగా భోజనం బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టారు. మేమేం తినలా, 7 బయలుదేరేసాం. కాఫీలు తాగేసి కారు ఎక్కేసాము. అసలు మా వాళ్ళు మగవాళ్ళు ఇద్దరు మెట్లెక్కేశారు మేము ఎక్కుతామని. మేమిద్దరం మేము మెట్లెక్కము, కారు పైకి వెళ్ళే కారు ఎలాగో ఉంది కదా, అతను పైన పెట్టుకోవాలి కింద పెట్టుకోవడానికి వీల్లేదన్నాడు. సరే మేమిద్దరం ఏమనుకున్నాం, నేను మా అన్న మా అన్న ఫ్రెండ్ శాంతి గారు అటు వెళ్ళి పైకి వెళ్ళిపోయాము. చక్కగా ఉంది దేవాలయం. కింద మైసూర్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందండి? సుమారు 70 లోపు. బాగుంది. ఇది కొండ ఎక్కితే ఇక మెట్లు 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 ఓ మెట్లు మెట్లెక్కగలగాలి. మెట్లెక్కితే బాగుంటుంది. కొన్ని మెట్లెక్కి ఇలా తిరిగి వెళ్తే ఒక జైన్ టెంపుల్ లాంటి ఒక షేప్లో పెద్ద శివలింగం షేప్ జైన్ టెంపుల్. ఈ లోపల పెట్టిన స్వామి ఏంటంటే పెద్ద శివలింగం, దాన్ని చుట్టుకుని ఉన్న పెద్ద నాగపడగ. భలే క్యూట్గా ఉంది, చాలా బాగుంది. అది బయట నుంచి చూడడానికి బాగుంది, లోపల శివలింగం చూడడానికి కూడా చాలా కళ్ళు నిండిపోయేలాగా ఉంది. ఎంత బాగుందో. అక్కడి నుంచి ఈ క్షేత్రాన్ని స్థాపించిన తీర్థులు చాలామంది అంటే ముందున్న స్వామి గురుగారి తాలూకు ఇవేవో ఉన్నాయి, కొన్ని ప్రార్థనా మందిరాలలాగా ఉన్నాయి. తర్వాత అన్నశాల, పెద్ద భోజనశాల, పెద్ద కళ్యాణ మండపం, ప్రార్థనా మందిరాలు. ఈ అక్కడి నుంచి భైరవ క్షేత్రం లోపలికి. ఆది మన కాలభైరవుడే ప్రధాన దైవం అక్కడ.
మూలమూర్తి అంత పెద్ద ఒక మూడు అడుగుల మూర్తి, భైరవమూర్తి. ఇది చుట్టూతా మనం తిరగటానికి ప్రదక్షిణా మార్గం మొత్తము అటొకళ్ళు ఇటొకడు అటొకడు ఇటొకరు చొప్పున భైరవులు, భైరవుల విగ్రహాలు. అసితాంగ భైరవుడు, రురుభైరవుడు, ఇట్లా రకరకాల పేర్లతోటి మొత్తం భైరవ విగ్రహాలే ఉన్నాయి, పెద్ద పెద్ద విగ్రహాలు. అక్కడి నుంచి అయ్యవారు ఎదురుగుండా స్వామి కనిపిస్తున్నాడు కదా, ఈయనకి రెండు పక్కలా కూడా భైరవమూర్తులు. ఎంత బాగుందో, వినాయకుడు, కాళీ, స్కందుడు, వాళ్ళ ముగ్గురువి కూడా పెద్ద పెద్ద విగ్రహాలు. భైరవమూర్తి అసలు కళ్ళు పట్టలేదు జయ చూడ్డానికి. ఎంతసేపు తిరిగేమో, ఒక్కొక్కటి ఒక్కొక్కటి పేరు చదువుకుని అన్నీ మంచి క్లియర్గా చక్కటి ఫీచర్స్, పెద్ద పెద్ద నల్లరాతి శిల్పాలు. ఇక్కడ ఈ స్వామికి పక్కన ఇరుపక్కలా ఉన్నవి కూడా నల్లరాతి శిల్పాలే. అభిషేకం కూడా చేసుకోవచ్చు, ఎవరు వచ్చినా అభిషేకం చేసుకోవచ్చు. 12 గంటలకు ఎప్పుడో టైం ఉంది. ఉపరివస్త్రం ఉండకూడదు, నడువుకి పంచ బిగించుకుని అక్కడ నీళ్ళుంటే నీళ్ళు పట్టుకెళ్ళి మనం అభిషేకం చేసుకోవచ్చు లోపల. స్త్రీలు అని చెప్పలేదు, పురుషులు మాత్రం అన్నట్టుగా అర్థమైంది. కన్నడలో చెప్పారు, ఏవో కొన్ని మాటలు చెప్పారు. అక్కడి నుంచి పక్కన రకరకాల అమ్మవారి స్వరూపాలు ఉన్నాయి. ఎంత అద్భుతమైన అలంకారమో, ఏమి అందంగా ఉన్నారంటే అమ్మవారు, అబ్బబ్బబ్బబ్బా చెప్పద్దు అసలు. అటు నుంచి ఇంకా ముందుకు తిరిగేశారు కల్లా, స్తంభాంబిక అని పెట్టారు ఒక అమ్మవారిని. స్తంభం, బహుశా అది మూలస్తంభం అయి ఉంటుంది దేవాలయానికి. పైన స్తంభాంబిక ఉంది, ఇట్లా ముందుకు వస్తే మళ్ళీ మెట్లు దిగి లోపలికి ఆ స్తంభం తాలూకు మొదలన్నమాట. అక్కడ కూడా ఆ స్తంభానికి చక్కటి స్త్రీ రూపంతో అలంకరించారు, చీర అది కట్టి చిన్న ముఖాన్ని పెట్టి. ఆ స్తంభాంబికను చూస్తే అప్పులు తీరుతాయి, సంతానం కలుగుతుంది. ఎంత బాగుందో అమ్మవారి అలంకరణ అయితే, అసలు అబ్బో కళ్ళు పట్టని సౌందర్యం, భలే బ్యూటిఫుల్గా ఉంది, చాలా అందంగా ఉంది, అపరిమితమైన ప్రశాంతత. ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే, యాక్చువల్గా మేమేమి ఇలా గుళ్ళకి తిరిగి అలవాటు ఉన్నవాళ్ళం. మా వాళ్ళు ఇద్దరు, నా మాతో వచ్చిన ఫ్రెండ్స్ రవి గారు, శాంతి గారు, వాళ్ళు కొంచెం పిల్లలతోటి తిరుగుతున్నారు, ఇంకా చిన్నవాళ్ళు మాకంటే. వాళ్ళకి ఫస్ట్ టైము దేవాలయంలో అంత అత్యద్భుతంగా అనిపించటం చాలా బాగుంది. అసలు ఎంత ఎన్నిసార్లు చెప్పారు ఆయన అయితే, ఎంత బాగుందండి, ఎంత బాగుందండి, ఇంత దూరం వచ్చినందుకు దాని ఇది లభించేసింది, ఖర్చు అయితే అయింది కానీ ఎంత బాగుందో అని వాళ్ళే చెప్పారు. భోజనం బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి అని చెప్పి మా దేవాలయంలో ప్రతి వాళ్ళు వచ్చిన ప్రతి వాళ్ళకి టిఫిన్ పెట్టి పంపించారు. సమ వాంగీ బాత్ లాంటిది, టమాటా బాత్ ఏదో, ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు లేవు, చక్కగా అంత రైసు పొద్దునే పొద్దుటిపూటే అన్నం నివేదన చేసిందే పెడతారట. ఖచ్చితంగా ప్రతిరోజు భోజన అవకాశం ఉంటుంది అక్కడ, సదుపాయం. బల్లలు కుర్చీలు ఉన్నాయి, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు అరిటాకులు వేస్తున్నారు, వాళ్ళే వడ్డం చేసేస్తున్నారు, మంచినీళ్ళు ఇచ్చేస్తున్నారు. ఆ అన్నశాలలో మనం ఏదైనా డొనేట్ చేయదలుచుకుంటే ఇలా మనలాగా వచ్చిన భక్తులందరూ భోజనం చేస్తారు, చాలా బాగుంది. ఈ ఆచరించిన గిరి ట్రస్టు అదేంటంటే విద్యా అవకాశాలు బాగా ఇస్తున్నట్టు, స్కూల్స్ అవి ఏవో ఉన్నాయి వాళ్ళకి, ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఉన్నాయి వాళ్ళకి, ఇంకా బాగా క్లారిటీగా మాట్లాడి తెలుసుకునేందుకు భాష పెద్దగా సహకరించలే. పర్వాలా, అక్కడికి కొంత మటుకు మీకు కొంచెం కన్నడ అర్థమవుతోంది కాబట్టి. ఫస్ట్ టైం చూసిన పెద్ద భైరవ క్షేత్రం, కొంచెం కాలభైరవుడు అవి ఆసక్తి ఉన్నాయి మనకి. ఎప్పటి నుంచో ఈ కాలభైరవ అష్టకం చదువుకుంటాం, ప్రత్యక్షంగా ఒక భైరవ స్వరూపం ప్రతిష్ట చేసిన చోట అంత పెద్ద క్షేత్రంలో ఆ స్తోత్రం చదువుకుంటుంటే ఎంత బాగుందో ఫీల్. మైసూర్ కానీ బెంగళూరు కానీ వెళ్తే తప్పకుండా చూడవలసిన ప్లేసుల్లో ఈ ఆదిచుంచనగిరి క్షేత్రం ఒకటి. ఓకే, పిల్లలుంటే శుభ్రంగా మెట్లెక్కచ్చు పైకి, అక్కడి నుంచి గుళ్ళో నుంచి బయటకు వచ్చాక లేని వారికి కొంచెం, ఇవి సుమారైన మెట్లు, నేను ఇప్పటిదాకా చెప్పినవి అసలు మెట్లు ఇక్కడి నుంచి ఉన్నాయి. అక్కడి నుంచి ఎవరో కనిపించి పలకరించారు మమ్మల్ని, మా ఎక్కడ కుప్పం నుంచో ఎక్కడి నుంచో బెంగళూరు షిఫ్ట్ అయ్యారు వాళ్ళు, క్షేత్రం చూడడానికే వచ్చారట తెలుగు వాళ్ళు, ఏవో ఫోటోలు గిట్టోలు తీసుకున్నారు, నన్ను గుర్తుపడితే వాళ్ళు ఉంటారు కదా ఫాలోవర్స్. అక్కడి నుంచి వాళ్ళు పైన ఆ మెట్లని నేను ఎక్కలేను అన్న, నాకు ఓపిక లేదు, కొంచెం పొట్ట డిస్టర్బ్ అయి ఉంది నాకు ప్రయాణంలోనే, మెట్లు ఎక్కలేనండి అంటే అదే మూలక్షేత్రం అమ్మా అన్నారు వాళ్ళు. ఏమిటో చెప్పారు, వెళ్ళకపోతే ఎలాగా, వినకపోతే పర్వాలేదు వింటే వెళ్ళాల్సింది. అక్కడి నుంచి మెల్లిగా ఎక్కి 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 చచ్చి జడి ఎక్కి మొత్తానికి బాగున్నాయి మెట్లు, స్వాభావికమైనవి కొంచెం చక్కగా తయారు చేశారు. కింద మల్లేశ్వరుడు, అక్కడి నుంచి పైనేమో రుద్రుడు, రెండు శివలింగాలు, ఈ కింద ఒకటి, మళ్ళీ కాసిన మెట్లెక్కితే ఇంకొక శివలింగం.
చాలా చక్కగా ఉంది. స్వాభావికమైన ఆ కొండల మధ్యలోనే ఇట్లా చక్కగా దేవాలయంలాగా ఏర్పడితే దానికి రెండో పక్క నుంచి మళ్ళొచ్చే దారి కూడా ఉంది. మనకు ఆ దారి తెలియదుగా ఇక్కడ నుంచి ఎక్కాం. కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఏదో అవస్థ పడుతూ ఉంటారు. చాలా బాగుంది, చూడదగిన క్షేత్రం. ఒకవేళ ఈ భైరవ క్షేత్రాలు చూస్తే వచ్చే ఫలితం చెప్తారు. సాధారణంగా కాశీ వెళ్తే మనం కాలభైరవ దర్శనం చేయగానే కాశీక్షేత్ర ప్రవేశం చేసేసరికల్లా మన చిట్ట చిత్రగుప్తుడి చేతిలో నుంచి భైరవుడి చేతిలోకి వెళ్ళిపోతుందట. కాశీవాసం, కాశీలో అడుగు పెట్టగానే పాపాలన్నీ పోతాయంటారా, ఇది చిత్రగుప్తుడి చిట్ట మాయమైపోతుంది, భైరవుడి చిట్ట మొదలవుతుంది. ఈ భైరవుడిని దర్శనం చేస్తే మనకి దొంగల భయం ఉండదు కాలభైరవ దర్శనం వల్ల. దాంతోపాటుగా మనం కొన్ని తప్పులు చేస్తుంటాం. మన ఇంట్లో ఒక వస్తువు పోయిందనుకో, వాళ్ళ వీళ్ళ వీళ్ళ వాళ్ళని ఒక 10 మంది పేర్లు పెట్టుకుంటాం కదా, ఆ అనుమానించిన పాపం పోతుందట. బాగుంది. దొంగతనాలు జరగకుండా ఉంటాయి. మనమే ఏదైనా దొంగతనం చేస్తే ఆ పాపం నశిస్తుందని చెప్తారు. ఇక ముందు దొంగతనం చేయమని ఒట్టేసుకుంటేనే ఆయనకి చెప్పాలి, ప్రదాకా చేసే పొరపాట్లు ఇక చెయ్యను అని. ఆయన అట్లా మనని కాపాడతాడని చెప్తారు. ఎంత బాగుందో గుడి. ఇంకా అందులోంచి బయటికి రాల వారమైనా, అదే కదా, అసలు గుడి తలుచుకుంటే లోపలికి అట్లా నడుస్తున్నట్టే. మేము వెళ్ళినప్పుడు గురువుగారిది ఏదో సమ పూజాల విధానం మీద చేస్తున్నారు. చాలామంది విద్యార్థులు ఉన్నారు, పేద పఠనం చేస్తూ రెండు పెద్ద పెద్ద శునకాలు మూతి అది కట్టేసి ఉన్నాయి. రెండు పెద్దవి, ఇంత నల్లటివి, భైరవ స్వరూపం కదా, అతను కూడా తీసుకెళ్తున్నారు ముందు ఊరేగింపుగా. అవి రెండు ముందు వెళ్తున్నాయి, పక్కతను పట్టుకుని ఉన్నాడు. ఇద్దరిని రెండింటిని వెనకాల వీళ్ళందరూ అవి చదువుకుంటూ వెళ్తున్నారన్నమాట. విశేషమైన క్షేత్రం, అవకాశం ఉంటే చూడండి తప్పకుండా. ఇది ఫస్ట్, ఇది మొదటిది. తర్వాత చూసిన శ్రీరంగపట్నము, తర్వాత ఏమో మేల్కోటే, మళ్ళీ చెప్పుకుందాం. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే చెయ్యండి.